కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 16 ఆదివాసీ కుటుంబాలను ఫారెస్ట్ అధికారులు హైదరాబాద్కు తరలించారు. సిర్పూర్ మండలం వేంపల్లి టింబర్ మార్ట్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో కాగజ్ నగర్ మండలం గోందీ కోలంగూడ గ్రామానికి చెందిన ఆదివాసీలను హైదరాబాద్కు తరలించారు. అయితే వీరి తరలింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రంలోగా కోర్టులో హాజరుపరచాలని స్పష్టం చేసింది. వివాదాస్పదమైన ఈ ఆదివాసీల తరలింపు విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందజేస్తారు. నరేష్, పోలీసులు ఎందుకు ఏకపక్షంగా ఈ ఆదివాసీలను హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది? దీని వెనుకున్న సహేతుక కారణాలేంటి? హైకోర్టు ఏం చెప్పింది? మొత్తానికి 4 రోజుల క్రితం ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్ మండలం గ్రామ పంచాయతీ అంకుశాపురకు సంబంధించిన కోలంగూడలో దాదాపు 9 మంది కుటుంబాలు, గిరిజనులకు సంబంధించిన 9 కుటుంబాలు అక్కడ 50 సంవత్సరాలుగా నివసిస్తున్నాయి. అయితే ఆ భూమి తమది అంటూ 25 మార్చి 2019 సీడం బాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి హియరింగ్ వచ్చిన తర్వాత 2 పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగానే అక్కడ ఉన్న 9 గిరిజన కుటుంబాలను ఉన్నపలంగా అక్కడి నుంచి తరలించి దాదాపుగా వారందరినీ తీసుకువచ్చి ఒక వేంపల్లి టింబర్ డిపోలో, అటవీ శాఖకు సంబంధించిన వేంపల్లి టింబర్ డిపోలో నిర్బంధించారు. వాళ్ళకి ఎలాంటి వసతులు కూడా కల్పించలేదు. ఒకవైపున ఆ ఎండలు మండిపోతున్న పరిస్థితి, కనీస నిత్యావసరాలు కూడా అక్కడ లేకుండా, నీటి వసత కూడా లేకుండా వారిని నిర్బంధించారు. దీనిలో భాగంగానే పౌరాత్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాదాపు 67 మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారిని ఇలా నిర్బంధించడం ఏంటని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఫారెస్ట్ డివిజనల్ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాగజ్ నగర్ నుండి ఉటావుటిన రేపు సాయంత్రం అంటే నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం హైకోర్టులో వారందరినీ హాజరుపరచాలి. 67 మంది ఆదివాసీలను ఉన్నపలంగా హాజరుపరచాలి. వాళ్ళకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించలేదు. వాళ్ళని ఏ విధంగా బంధించారు, ఎందుకు నిర్బంధించారు అనే దానిపై చర్యలు తీసుకోవాలని కూడా ఫారెస్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి కొలంగూడకు సంబంధించిన 67 మంది ఆదివాసీలను హైదరాబాద్ కు ఏసీ బస్సులో తరలించారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఏసీ బస్సులో తీసుకొచ్చిన పరిస్థితి. పౌరాకుల సంఘాలకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం వల్లనే హైకోర్టు ఆదేశాల కారణంగానే వీరిని హైదరాబాద్ హైకోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఈ రోజు 5 గంటలకు విచారణ కొనసాగనుంది. అయితే ఆదివాసులకు సంబంధించి పోడు భూమి వ్యవసాయం చేస్తున్న ఈ 67 మంది అంటే 9 కుటుంబాలకు సంబంధించిన గిరిజనులు అక్కడ దాదాపు 25 నుండి 50 సంవత్సరాల మధ్య నుంచి అక్కడనే నివాసిస్తున్నారు. అయితే వారికి ఎలాంటి హక్కు పత్రాలు లేవు, భూమి పత్రాలు కూడా లేవు. పోడు భూమి వ్యవసాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ హక్కు పత్రాలు కల్పించకపోవడంతో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ 4 రోజుల నుంచి ఆ టింబర్ డిపోలోనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ధర్నా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే గిరిజనుల పక్షాన ఎవరు మాట్లాడకపోవడం, ఇటు సర్కార్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు కూడా కనీస వసతులు కూడా కల్పించకుండా ఒక టింబర్ డిపోలో దాదాపు 67 మంది ఆదివాసులు నిర్బంధించడంపై ఇటు ప్రతిపక్షాలు కూడా ఆవేదన వ్యక్తం చేశాయి, ఆందోళన వ్యక్తం చేశాయి, ధర్నా కూడా నిర్వహించాయి. దీనిలో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇలా నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం పిటిషన్ లో భాగంగా వారందరినీ హైకోర్టుకు తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఉదయం ఏసీ బస్సులో తీసుకొచ్చారు. మొత్తానికైతే 9 కుటుంబాలకు సంబంధించిన గ్రామాన్ని కోలంగూడలో ఫారెస్ట్ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారంగానే మేము ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాము. ఆ 9 కుటుంబాలకు సంబంధించిన 60 మంది ఆదివాసులను తీసుకొచ్చి ఇక్కడ డింబర్ డిపోల్లో ఉంచామని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, దీని మీద తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది చూడాల్సి ఉంది. మొత్తానికైతే కోలంగూడకు సంబంధించి 25 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్న గిరిజనులకు న్యాయం జరుగుతుందా, లేకపోతే 25 సంవత్సరాల క్రితం ఆ భూమి తమదే అంటూ చెప్పుకొస్తున్న సిడంబాపు అనే ఆ వ్యక్తికి ఈ భూమిని కట్టబెడతారా, లేకపోతే అటవీ శాఖ పరిధిలో ఉందని చెప్తున్న అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారా చూడాల్సి ఉంది. మొత్తానికైతే హైకోర్టు తీర్పు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారబోతుంది. గిరిజనుల పక్షాన ఏ విధమైన తీర్పు వస్తుంది, గిరిజనులకు సౌకర్యాలు పూర్తిగా కల్పించే విధంగా, పొడు భూమి వ్యవసాయం కు ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు న్యాయం దక్కే విధంగా ఈ విధంగా ఈ రోజు నిర్ణయం ఉంటుందా, హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందనేది చూడాల్సి ఉందని ఇక్కడికైతే కాగజ్ నగర్ కు సంబంధించి ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసీలు ఎదురు చూస్తున్నారు. నరేష్,
అయితే అటవీ హక్కుల చట్టం ఒకటి ఉంది, 2006లోనే చట్టబద్ధం అయిపోయింది. అంటే తరతరాలుగా అటవీ భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ వాళ్ళకి హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం ఉంది. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఎందుకు వాళ్ళను ఆ అడవుల నుంచి కానీ లేకపోతే వాళ్ళ భూముల నుంచి తరతరాలుగా అంటే తమ తాతలు ముత్తాతలు సాగు చేసుకుంటున్న భూముల నుంచి ఆ ఆదివాసులను పక్కకు పంపించేసి ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? పూర్తిగా ఫారెస్ట్ అధికారులు చెప్తుంది ఒకటే, ఈ ఏదైతే ఈ శ్రీరంపావు అనే వ్యక్తికి సంబంధించి భూములు ఉన్నాయి, ఈ భూముల్లో హైకోర్టులో కేసు నమోదైంది, కేసు సంబంధించి ఆ పూర్తి ఆధారాలు